న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. సమంత గారు ఏదో నాగచైతన్య గారిపైన కొన్ని సెటరికల్గా కామెంట్స్ చేశారని చెప్తున్నారు, బట్ అది ఎంతవరకు నిజం? అసలు ఏం చేశారు వాళ్ళు? ఆవిడొక సిటాడెల్ ప్రమోషన్స్లో, అదే హనీ బన్నీ ప్రమోషన్స్లో యాంకర్తో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సో ఇంగ్లీష్లో మాట్లాడారు, నాకు ఒక యాక్టర్ తగిలాడు, యాక్టింగ్ రానోడు, నాకు ఆఫ్ స్క్రీన్లో కూడా తగిలాడు అతనే అని చెప్పి చెప్పింది అనమాట. సో అది ఆవిడ నాగచైతన్య గారిని ఉద్దేశించి అనిందా, లేదంటే వేరే ఇంకెవరినన్నా ఉద్దేశించానిందా అనేది తెలియదు. ఉద్దేశించి అయితే ఏ ఉండదు, ఆఫ్ స్క్రీన్ అంటే ఇంకా వేరే ఎవరైనా ఉండొచ్చు, ఫ్రెండ్ ఆ ఒక్క పర్టికులర్ బిట్ మాత్రం హైలైట్ చేస్తున్నారు అనమాట. సో అది పెట్టి నాగచైతన్య గారిని అంది అని చెప్పి ఒక ఇది స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. సో బహుశా మరి ఆయన ఉండొచ్చు, లేదంటే ఆయన కాకపోయి ఉండొచ్చు. ఒక సింబాలిక్ గా సెటైర్ చేశారు, ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అది ట్విట్టర్ మొత్తంలో కూడా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది. సో ఏంటంటే మాక్సిమం నాగచైతన్య గారు మంచి ఆయన అండి, ఆయన ఎవరు ఆయన ఎవరిని డిస్టర్బ్ చేయడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. వేరే కాంట్రవర్సీలో కానీ వేరే వాళ్ళ విషయంలో కానీ ఇంటర్ఫియర్ అవ్వదు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసిన తర్వాత సమంత గారి గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు, ఎక్కడ ప్రొజెక్ట్ చేసింది లేదు. ఆయన ఏంటో, ఆయన పని ఏంటో, ఆయన పెళ్లి ఏంటో, ఇప్పుడు కొత్తగా చూసుకుని అనౌన్స్ చేసుకుని ఇందులో కూడా ఎక్కడ కూడా ఆయన తప్పు పట్టడం కానీ వచ్చేసిన తర్వాత ఎక్కడ ఆయన గురించి ప్రస్తావించింది లేదు. ఇంకా మీడియా వాళ్ళు ఎదురు అడుగుతారు తప్ప ఆయన ఎక్కడ తప్పుగా కానీ అసలు ప్రస్తావించి పెట్టుకోడు. అది మంచి పద్ధతి అని చెప్పొచ్చు. ఏం మాత్రం ఇట్లా ఇండైరెక్ట్ గా సెటైర్ లేయడం ఇవన్నీ మళ్ళీ ఒక షోలో కూడా ఉంటది అనమాట. నాగచైతన్య మళ్ళీ వస్తే ఏం చేస్తారంటే అతనికి వెపన్స్ ఏమైనా ఉంటే దూరంగా పెట్టమని చెప్పి అక్కడ చెప్తుంది అనమాట. అంటే ఏంటి వెపన్స్? అంటే షార్ప్ ఐటమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే దూరం పెట్టండి, పొడి చేస్తాడన్న ఉద్దేశంతో అది ఏదో షోలో చెప్తారనమాట. సో అట్లా అంటే విడిపోయిన తర్వాత ఆమె తప్పు తప్పుగా మాట్లాడింది కానీ చాలా చోట్ల మాట్లాడింది అయితే లేదనమాట. సో ఈయనకి ఎందుకంటే క్యారెక్టర్ లో గోల్డ్ ఈయన, అది ఏంటనేది మ్యూచువల్ గా విడిపోయిన తర్వాత ఒకరి పైన ఒకరు మాట్లాడుకోండి, ఏం యూజ్ చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైనా గొడవ పడి విడిపోయి ఉంటే దాని గురించి మాట్లాడాలి, కానీ మ్యూచువల్ విడిపోయినప్పుడు నేను అదే అండి. ఇప్పుడు ఆయన వదిలేశాడు అలా అనుకుని ఆమె కూడా వదిలేయాలి. ఎక్కడో చోట ఇంకా తన ప్రస్తావన తెచ్చి మీడియా అడిగితే నో చెప్పాలి, నేను చెప్ప నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే సరిపోద్ది కదా. సో ఇంకా ప్రస్తావించుకుని అక్కడ, ఎందుకంటే ఆమెని చేసుకోవడమే రాంగ్ అనుకున్నారు చాలా మంది ఫస్ట్ పెళ్లి అయినప్పుడే. సరే ఇంకేం చేస్తాడులే, లవ్ చేస్తాడు అనుకున్నారు. మరి అక్కడ నుంచి ఆయనకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా పోయింది. ఈ రోజు ఆయనకు పీస్ ఆఫ్ మైండ్ దొరికిన చోట ఉన్నాడు అనమాట. సో అది ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆమెతో ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఆయనకు లేదని అర్థమైపోయింది జనాలకి. ఆమె ఎందుకంటే అంతకు ముందు సినిమాలు తమిళనాడులో చేసుకుంటా వచ్చి ఇక్కడ లైఫ్ ఇచ్చింది ఆయన, సినిమాలకు తీసుకొచ్చి ఫస్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే ఎక్కడ ఉండేది ఆవిడ. మరి అది లేదా నాలుగు స్టార్ సినిమాలు పడేసరికి, అదే నాలుగు స్టార్ సినిమాలు పడేసరికి పెద్ద హీరోయిన్ లిస్ట్ లోకి వెళ్ళేసరికి ఇంకా ఆమెదే అనుకుంటే సరిపోదు అక్కడ. అది సో మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు అనే ఒక న్యూస్ కూడా వైరల్ బాగా సర్క్యులేట్ అవుతుంది అనమాట. అది ఆవిడ ఇష్టం అండి, చేసుకుంటా చేసుకుంటారు. ఎందుకంటే హెల్త్ బాగాలేదని అండి, సినిమాలు వచ్చినప్పుడు హెల్త్ బాగాలేదని డ్రామా లేయడం, విడిగా టైంలో పార్టీలు చేసుకునే వీడియోలు ఫోటోలు షేర్ చేయడం, అంటే అది రిపోర్ట్ సహా చెప్పారు కదా. అంటే ఓకే ఇష్యూ ఉంది. ఇప్పుడు చైతు గారు ఎక్కడ మాట్లాడలా, ఈవిడ కూడా మాట్లాడకూడదు. సో ఇప్పుడు ఏదో రూపేణా ఆయన పేరు వచ్చినప్పుడు అది ఇండైరెక్ట్ గా ప్రస్తావించడం అనేది చాలా తప్పు.